హాయ్ అండి, ఈ సాయంత్రానికైతే నేను ఆకుచేపల ఫ్రై అలాగే కరంగల పులుసు అండి. అర్థమైందండి, కరంగల పులుసు ఆకుచేపల ఫ్రై చేస్తున్నానండి. చూపిస్తాను కరంగలు ఎలా ఉంటాయో, ఆకుచేపలు ఎలా ఉంటాయో. ఓకేనండి. ఇవ్వండి, వీటిని కరగలు అంటామండి మేము. కనిపిస్తున్నాయండి, ఇగోండి ఆకు చేప, ఆకులా ఉంటుందండి, అందుకు ఆకు చేప అంటారు. దీని నిండా ముళ్ళే ఉంటాయండి, ఇది ఫ్రై చేస్తేనే బాగుంటుంది. ఓకేనండి, ఇప్పుడైతే వీటిని శుభ్రం చేద్దాం. ఓకేనండి, ముందైతే తలకాయలు తోకలు తీసేయాలి. వీటిని కొత్త చింతపండు ఉంది కదండి, కొత్తది కొత్త చింతపండు పులుసు పోసి వండుదాం అనుకుంటున్నాను. కరంగలు చాలా రుచిగా ఉంటాయండి, చాలా ఇష్టమండి నాకు. అక్కడక్కడ జలకొంకులు ఉన్నాయండి, ఇవి ఇవిగోండి జలకొంకులు. ఇవి జలకొంకులు అండి, వీటికైతే బూడిద కలపాలి. ఓకే, ఇవి చేద్దాం ఆకు చేపలు. ఓకే అండి, ఇవి కూడా శుభ్రంగా తోమేశాను ఆకు చేపలు. ఓకేనండి, ఓకే అండి, ఘాట్లు పెట్టేసింది చూడండి ఈ విధంగా. ఓకేనండి, ఓకే అండి, ఇవ్వండి మన మూడు రకాల చేపలు అయితే శుభ్రంగా చేసేసానండి. ఇవి కరగలండి చూడండి, అలాగే ఇవి జలకొంకులు అన్నమాట, తెలుసు కదండి. ఇంక ఇవి ఆకు చేపలు అన్నమాట, బలికి చేపలు అంటారు, ఆకు చేపలు అంటారు అన్నమాట వీటిని. ఓకేనండి, ఓకే అండి, పసుపు కారం అయితే ముందు కలిపేద్దాం వీటికి. ఇవన్నీ ఒక దాంట్లో వేసేస్తాను. ఇవి కూరుండేయండి, ఈ కరంగలు ఈ జలకొంకులు కూరుండేయండి. ఇంక ఈ బలికి చేపలు ఉన్నాయి, ఆకు చేపలు. ఇవేమో ఏంటి ఫ్రై చేయడానికి అన్నమాట, కూరుండితే అస్సలు బాగోవండి, సరిపోద్ది. అలాగే కారం, అలాగే సాల్ట్ అండి. ఇక్కడికైతే ఇలా అయిపోయింది, పక్కన పెట్టేస్తాను. నెక్స్ట్ మళ్ళీ పసుపు తీసుకుంటున్నానండి, అలాగే ఇది కారం అండి, కారము.
రెండు స్పూన్లు. ఒక స్పూన్ సాల్ట్. అలాగే ఇది మసాలా పొడి అండి. మొన్న మసాలా పొడి తయారు చేశాను. మసాలా అన్నీ కలిపి ఓకే అండి. దీన్ని అయితే కొంచెం తడి చేస్తాను నేను. అన్నీ సరిపడా సరిపడా వేసుకున్నానండి. ఉజామణిగా పర్ఫెక్ట్ కొలతలు అయితే కాదు, నాకు సరిపడా అనిపించినంత వేసుకున్నా. ఓకేనండి. నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు ఇందులో. నాకు ఎందుకు నిమ్మకాయ అంత ఇష్టం లేదు, అందుకని నీళ్ళు కలిపాను అన్నమాట. నిమ్మకాయ రసానికి బదులు నీళ్ళు కలిపాను. ఇలా పట్టించేసి అలా పక్కన పెట్టేద్దామండి. కూర ఉడికేలోపు ఈ మసాలా అంతా దీనికి పడుతుందని అనుకుంటున్నాను. కూర ఉడికాక ఈ ఒక పక్కన ఈ ఒక పొయ్యి మీద వేసేద్దాం. సరేనండి, ఎలా వస్తాయో ఫ్రై. నేను ఎప్పుడు ఈ ఫ్రై చేయలేదండి. ఈ ముళ్ళుండే చేపలు ఎక్కువ ముళ్ళు ఉంటాయని ఫ్రై చేయలేదు. కాకపోతే కూర వండితే మాత్రం ముళ్ళు ఎక్కువ తగులుతాయండి తినేటప్పుడు. ఫ్రై చేస్తే అంతకు ముళ్ళు అనిపించవు. కూర అయితే తిన్నానండి ఒకసారి, బాబు అసలు తినలేకపోయానండి, అంతలా ముళ్ళు ఉంటాయండి ఈ చేపల్లో. ఫ్రై చేసినవి కూడా తిన్నానండి. ఫ్రై చేసినవి మా అమ్మగారు ఇచ్చారు ఒకసారి. ఫ్రై చేసిన బాగానే ఉన్నాయండి, ముళ్ళు ఏమి అనిపించలేదు అంతగా. ఓకే అండి, కరెక్ట్గా సరిపోయిందండి. మనము కలిపిన కారం అంతా కరెక్ట్గా సరిపోయింది. ఓకేనండి, వీటిని అలా వదిలేస్తాను కాసేపు. ఈలోపు మనం కూర రెడీ చేసుకుందాం. ఓకేనండి, ఎలాగైతేనే చీకటి అయిపోయిందండి, సాయంత్రం అయిపోయింది. పొద్దుపోక ముందు మొదలేసానండి శుభ్రం చేయడం, చేపల్ని కడగడం, ఇవన్నీ చేయడం. ఇంత చేపలు ఎవరు ఇచ్చారో, ఎలా తెచ్చాను, ఎక్కడి నుంచి తెచ్చానో చెప్పలేదు కదండి, చెప్తాను, చూస్తూనే ఉండండి. ఓకేనండి, నాకు చిన్న చేపలు అంటే చాలా ఇష్టం అండి. అల్లము వెల్లుల్లి అండి, జీలకర్ర కలిపి అల్లం వెల్లుల్లి జీలకర్ర నూరు వేస్తాయండి. చేపల కూరకి ఉల్లిపాయలు ఎక్కువ వేయకూడదు, బాగోదండి. అందుకే రెండే రెండు ఉల్లిపాయలు కోస్తున్నాను. సాయంత్రం అయినా కానీ ఉడికొచ్చేస్తుందండి బాబు, అసలు చెమటలు కారిపోతున్నాయండి. మూడు రకాల చేపలు కదండి, బాగు చేసేసరికి చీకటి అయిపోయింది. ఓకే అండి, చెమటలు తేగా చెమటలు కారిపోతున్నాయండి. బాటిల్లో నీరు కూడా వేడెక్కిపోయిందండి ఉడుక్కి. ఉప్పు అండి కొంచెం. ఓకే, ఉల్లిపాయలు మగ్గిపోయాయి.
కొంచెం ఉప్పు, ఇదేనండి కొత్త చింతపండు. ఓకే అండి, యువతల పొయ్యి మీద అయితే ఫ్రై చేసేద్దాం, లేట్ అయిపోతుంది కదండి. చింతపండు పులుసు అండి పోసేస్తున్నాను. అలాగే అల్లం వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ అండి, ఇది కూడా వేసేస్తున్నాను. ఓకే అండి, మన కూర చూద్దాం అలా ఉందండి. అయితే మా ఫ్రెండ్ భవానీకి ఇస్తాను అన్నానండి కూర, చిన్న చేపలంటే తనకు కూడా చాలా ఇష్టం అండి. సో ఇది మన కూర అయితే ఇదండి, ఇలా ఉంది. ఓకేనండి, తనకైతే కూర పెట్టేస్తున్నానండి. చిన్న చేపలు ఓకే అండి, ఇది మా ఫ్రెండ్ భవానీకి అండి. ఓకే అండి, తిప్పుదాము. ఒక పక్క అయితే ఫ్రై అయ్యాయి లైట్గా, లైట్కి కాదు బాగానే ఫ్రై అయ్యాయి. అంటుకుపోతున్నాయండి చేపలు, అసలు చాలా కష్టమండి నిజంగా ఈ ఫ్రై చేయడం. ముందేసిన వాయ అయితే అసలు నామరూపకాలే లేవండి, తెలుసండి. రెండే రెండు చేపలు బాగా వచ్చినాయండి ముందేసిన వాయ అయితే. ఇవి ఇంతేనంటండి, ఇలా అంటుకుపోతాయంట, మెల్లగా ఫ్రై చేయాలంట. ఇదిగోండి మెల్లగా ఫ్రై చేశాను రెండోసారి, చూసారా ఎలా వచ్చిందో, బాగుంది కదండి. ముందే పాడైపోయినాయండి ముందేసిన వాయ కొంచెం. ఇది రెండవ వాయ అండి. ఓకే అండి, ఈలోపు అయితే నేను స్నానం చేసి వచ్చేస్తాను. ఈ టైంకి నేను అసలు స్నానం చేసేసేదాన్ని అండి. ఇప్పుడే 7:30 అయిపోయిందండి టైం, 7:30 అయిపోయింది కదా, ఫోన్ అక్కడక్కడ ఉంది. అసలు ముందేసిన వాయి చూడండి ఒకసారి, వీటి అవతారం చూడండి. చిన్నకున్న చేపలు అయితే మరీ రెండేసి ముక్కలు అయిపోయినాయండి, ఆ పక్కన గిన్నె పెట్టేశాను. చాలా కుదురుగా ఫ్రై చేయాలంటే నాకు తెలియక అయ్యి స్పూన్ పెట్టి గబుక్కుని తిప్పేశాను, మొత్తం తోలు తోలు అందుట్లో అంటుకుపోయిందన్నమాట. ఓకేనండి, ఇంకా నా మోహన్కి అయితే స్నానమే లేదు, చెమటలు అయితే చెమటలే చెమటలండి. ఈ పక్క ఫ్రై అయ్యేలోపు స్నానం చేసేసి వచ్చేస్తాను. ఇంకా ఉన్నాయండి ఫ్రై చేసే ఇవిగో. స్నానమైతే చేసేసానండి, ఇప్పటి కొంచెం చల్లగా ఉందండి. అమ్మ ఇలా ఆరుబయట మంచం వేసుకొని ఇలా కాస్త కూర్చుంటే చాలా చల్లగా ఉంటుందండి. మొన్నటి వీడియోలో ఈ మడత మంచం గురించి కొంతమంది కామెంట్ చేశారండి, ఎంత కొన్నారు రచన గారు మడత మంచం ఖరీదు చెప్పండి బాగుందన్నారు. అయితే ఇది 1300 కొన్నామండి,
1300 అనుకుంటున్నాను, 1300 లాగే గుర్తుంది. ఎక్కువైతే కాదండి, తక్కువ రేటే. ఇక్కడికి వచ్చి అమ్మారనమాట, అయితే ఆ రేటుకి కొన్నామండి. ఓకేనండి, ఇంకా ఫ్రై అవుతూనే ఉన్నాయండి చేపలు, ఇంకా ఫ్రై అవ్వలేదు. టైం ఏమో ఒక పక్క చాలా టైం అయిపోయింది అనమాట. ఓకే అండి, మన ఫ్రై చూడండి, మన ఫ్రై ముక్కలు చాలా బాగా కనిపిస్తున్నాయండి. అసలు నిజంగా అండి, ఇలా వస్తాయని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఫస్ట్వి ముక్కలు ముక్కలు అయిపోయినాయి కదండి, అందుకు భయపడ్డాను, కానీ తర్వాత తెలిసిందనమాట. అలాగే ఇదిగోండి, అన్నం పెట్టేసుకున్నాను. ఇదిగోండి మన కూర, మన కరగల పులుసు అండి, అక్కడక్కడ జలకుంకులు కూడా, జలకుంకులు కరగలు. కరంగలు అంటే చాలా ఇష్టం, కరంగలు జలకుంకులు చిన్న చేపలు ఏమన్నా నాకు చాలా ఇష్టమండి. చాలా కలర్ఫుల్ లుక్ కనిపిస్తుంది కూర అయితే. ఇంకా ఫ్రై అవుతూనే ఉన్నాయండి, ఇంకో 2 ముక్కలు ఉన్నాయి. మొత్తం అయితే 10 ముక్కలు అన్నమాట, 10 చేపలు, 10 చేపలకి 4, 6 మిగతావి ఇవ్వండి. 2 ముక్కలు అయిపోయినాయి, ఇక్కడ పెట్టేస్తాను. ఫైనల్లో మళ్ళీ ఇవన్నీ ఇందుట్లో పెట్టి వేపేస్తాను. అలాగే ఇది కొంచెం ముక్క పెట్టుకుందామండి, పూర్తిగా అయితే నేను తినలేను, సగమే పెట్టుకుంటాను. ఓకేనండి, చిన్న చేపలు తిందాం ముందు. చిన్న చేపలు తిని ఎన్ని రోజులు అవుతుందో. చిన్న చేపలు అంటే ఇలాంటి కరంగలు అన్నమాట, కరంగలు అన్నాను కదా, ఆ కరంగలు తిని చాలా నెలలు అవుతుందండి. బాగానే ఉందండి పులుసు, చిన్న చేపల పులుసు ఎలా వండినా బాగానే ఉంటుందండి. ఇదే చేపను కూర వండితే అసలు మీరు తినలేరండి, అసలు ఎన్ని ముళ్ళు ఉంటాయంటే అన్ని ముళ్ళండి. ఇలా ఫ్రై చేస్తే అసలు ముళ్ళు అనేది తగలదండి, కరకరలాడుద్ది చక్కగా. ఈ చేపలు మన స్కూటీ అక్కిచ్చిందండి. సరేనండి, చిన్న చేపలు అయితే నాకు అచ్చంగా ఇవి కావాలని తీసుకొచ్చేస్తాను. ఇంత మట్టుగానే ఉన్నాయి చిన్న చేపలు అయితే, నేను ఇవే తీసుకొచ్చాను ఎక్కువ. ఇంకా అవి ఆకు చేపలు అయితే ఫ్రై చేసుకుంటాను, ఫ్రై చేయడానికి బాగుంటాయని అవి కొన్ని తీసుకొచ్చాను. చెప్తే మీరు నమ్ముతారో నమ్మరు కానీ 4 గంటలకు మొదలేసానండి చేపలు శుభ్రం చేయడం. ఎందుకంటే 8 దాటిపోయింది, అసలు ఈ టైం నేను అన్నమే తినను, చాలా టైం అయిపోయిందండి. అసలు దగ్గర దగ్గర 4 గంటల పైన చేస్తూనే ఉన్నాను ఇంట్లో పనులు. మంచం ఎక్కేసాను. మొన్న ఎవరో కానీ కామెంట్ చేస్తారండి, మీకు భయమేదా ఒక్కరే పడుకుంటున్నారు కదా బయట అని. అయితే నాకు భయమేనండి, నేను తెల్లారులు పడుకోనండి ఇక్కడ బయట, 9-10 వరకు ఉంటాను అంతే. 9-10 అయితే లోపలికి వెళ్ళిపోతాను, పక్కన ఎవరన్నా ఇంకో మంచంలో మంచం వేసి పక్కన జత పడుకునే వాళ్ళు ఉంటే పడుకుంటానండి. నేను ఒక్కదాన్ని పడుకోవాలంటే నాకు భయమేనండి. గంగా వాళ్ళు బయట పడుకుంటారు, కాకపోతే వాళ్ళు ఇంకా పడుకోవట్లేదండి బయట. అయినా వాళ్ళు వాళ్ళ మరిది గారి పెళ్ళయింది కదండి ఆ హడావిడిలో, అసలు ఇంటికే రావట్లేదండి. వాళ్ళ అత్తయ్య గారి ఇంటి దగ్గరే ఉన్నారండి గంగా వాళ్ళు, ఇంకా అక్కడే ఉన్నారు. పెళ్ళి అయిపోయింది కానీ అక్కడే ఉన్నారు, మరి రేపు వస్తారు ఎప్పుడు వస్తారో కానీ. ఓకేనండి, ఇదండి వీడియో. ఇంకా చిన్నప్పుడు ఇలా ఆరు బయట పడుకొని అనగనగా ఒక రాజు అంట, రాజుకు 7 కొడుకులు అంట అంటూ అలా పడుకొని చిన్నప్పుడండి. మేము మా ఫ్రెండ్స్ మా ఇంటి చుట్టుపక్కల ఉంటారు కదండి, అందరం కలిసి పడుకునే వాళ్ళం అన్నమాట చాపేసి. ఓకేనండి, అలా రాత్రిపూట కథలు చెప్పుకుంటూ పడుకునేవాళ్ళమండి ఆరు బయట. అప్పటి రోజులే వేరండి అసలు బాబోయ్, ఆ రోజులే రోజులండి. అసలు అయ్యే చాలా మంచి
అవి గుర్తొస్తే ఒకసారి ఆ రోజులకి వెళ్ళిపోవాలనిపిస్తూ ఉంటుంది నాకైతే. ఓకేనండి, ఏదైనా మంత్రం ఉంటే ఆ చిన్నప్పటి రోజులు తీసుకెళ్ళిపో కాలమా అని ఒక మంత్రం వేసేసేదాన్ని అండి. నిజంగా అప్పటి రోజులు గుర్తొస్తుంటే చాలా మంచిగా బాధేస్తుంటుంది, అప్పటి రోజులు చాలా బాగున్నాయి అని చిన్నప్పటి రోజు. ఓకేనండి, ఇంకా నేనైతే కాస్త పడుకుంటాను 10 వరకు బయట. ఎంతైనా బయట గాలి బయట గాలేనండి, ఫ్యాన్ గాలి ఫ్యాన్ గాలేనండి. ఓకేనండి. Thank you.